నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. మైదాన బజార్ పాక్షిక తరలింపు, ఏసీటీ రైతు బేజార్ కదనానికి అధికారుల స్పందన. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా, పెరిగిన కేసులు, కోవిడ్ మరణాలు. మహావిశాఖలో మరో 42 యూపీహెచ్సీలు ప్రారంభం. చేరువైన వైద్యం. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేయాలి, సిపిఎం పార్టీ డిమాండ్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు కురవనున్న వర్షాలు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా దెబ్బకు రైతు బేజార్ అనే అంశంపై ఏసీటీ న్యూస్ ఛానల్ ఈ నెల 20వ తేదీన ఓ కథనాన్ని ప్రసారం చేసింది. 2 రోజుల్లో అధికారుల నుండి దీనికి అనూహ్య స్పందన లభించింది. యథాస్థానానికి పాక్షికంగా రైతు బజార్ను తరలించారు. దీనిపై రైతులు, వినియోగదారుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. నగర ప్రజలకు తాజా కాయగూరలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 12 రైతు బజార్లను నెలకొల్పింది. వీటి ద్వారా రైతులు తాము పండించిన కాయగూరలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగరవాసులకు విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కరోనా వచ్చింది. రైతులతో పాటు కొనుగోలుదారులకు అవస్థలు తెచ్చిపెట్టింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 2వ వారంలో అధికారులు కొన్ని రైతు బజార్లను మైదానంలోనికి తరలించారు. కొనుగోలుదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తాత్కాలికంగా ఈ మైదాన బజార్లను నెలకొల్పారు. బజార్లనైతే ఏర్పాటు చేశారు, గాని వాటిలో ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. దీంతో ఎండ, వానకు వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కంచరపాలెం రైతు బజార్ విషయానికొస్తే కరోనా కారణంగా ఈ బజార్ను పూర్తిగా మూసేసి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలోనికి తరలించారు. అయితే ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో రైతులు ఎండకు ఎండి, వానకు తడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. పైగా మరుగుదొడ్లు లేకపోవడంతో రైతులు, ముఖ్యంగా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఇటీవల తాత్కాలికంగా వేసిన రేకుల షెడ్ల కింద రైతులు వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మైదాన రైతు బజార్ బురదమయమైంది. కొనుగోలుదారులు అడుగు తీసి అడుగు వేయడానికి వీలుడని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు కొనుగోలుదారులు వేరే రైతు బజార్లకు వెళ్లిపోతున్నారు. తత్ఫలితంగా తమ వ్యాపారాలు అనుకూలంగా సాగడం లేదని రైతులు వాపోయారు. రైతు బేజార్ పేరిట ఏసీటీ న్యూస్ ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసి ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. యథావిధిగా కంచరపాలెం రైతు బజార్కు తమను తరలించి ఈ ఇక్కట్ల నుండి గట్టెక్కించాలంటూ ఛానల్ ద్వారా చేసిన అభ్యర్థన అధికారుల హృదయాలను తాకింది. దీనికి స్పందించిన అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి కొందరు రైతులను పాక్షికంగా కంచరపాలెం బజారుకు తరలించారు. దీనిపై రైతులు, కొనుగోలుదారులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రైతు బజారును తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కట్ల నుండి విముక్తి కలిగేలా సహకరించిన ఏసీటీ న్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు చెప్పారు. ఇదివరకు కంచరపాలెం రైతు బజార్లో ఉన్న మేము పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మేవారం అండి. అక్కడ కొన్ని ఇబ్బందులు గురయ్యాము. మా యొక్క ఇబ్బందులను ఏసీటీ ఛానల్ వారు ప్రచారం చేసి ఆ దృష్టిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేశారండి. 24/8 నుండి కంచరపాలెం బజార్కి షిఫ్ట్ చేశారండి. అందువల్ల మాకు ఈ ఏసీటీ ఛానల్ వారికి మరియు మార్కెట్ శాఖ అధికారులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదే రైతులందరూ కూడా పాలిటెక్నిక్ కాలేజీలు ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యామండి. ఎందుకంటే గేట్ నుంచి దాదాపు 500 నుంచి 800 మీటర్ల దూరం నడిచి వెళ్ళేవారండి. అలాగే వినియోగదారులు కూడా ఇబ్బంది ఉండేది. అలాగే వర్షం వస్తే చాలా ఇబ్బంది అండి. అంత బురద బురదగా ఉందండి. అలాగే వినియోగదారులు కూడా వాహనాలు కూడా లోపలికి అనుమతించేవారు కాదండి. అందువలన కూడా వినియోగదారులు ఎక్కువగా వచ్చేవారు కాదు. అలాగే మా రైతులందరూ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి మరుగుదొడ్లు కూడా లేవు. ఆ యొక్క ఏ సమస్య వచ్చినా లోపల తోటలోకి వెళ్ళడం వల్ల అక్కడ చిన్న చిన్న పురుగులు, విస్తర్పాలు కూడా ఎక్కువగా ఉండేవి. వాటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు. కంచరపాలెం రైతు బజారు ఇంత ముందు ఉండేది. కరోనా వల్ల మన పాలిటెక్నిక్ గ్రౌండ్ లోకి వీళ్ళు పంపించారు. ఆ పాలిటెక్నిక్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత రైతులు చాలా నష్టపోయారంటే, వాళ్ళు పండించిన తెల్లవారు 2 గంటలకు వెళ్ళి వ్యవసాయం చేసుకొని మన ప్రజల కోసం ఇది కష్టపడి తెచ్చిన రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ యాటీవీ యాజమాన్యానికి అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ టీవీ ఛానల్ చూసి అంటే అధికారులు స్పందించినందుకు అధికారుల గారికి, అలాగే జేసీ జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
వెంటనే తక్షణమే బజార్ పెట్టినందుకు అది 25 మందిలో పెట్టారు. అలా కాదు మొత్తం బజారు దీన్ని శుభ్రం అది చేసి వెంటనే బజార్ అందరిని పంపిస్తారని కోరుతున్నాం. ఈ తెక్కవాన పాలు ఇంకా అలాగే ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు లేక లాస్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లాపై కరోనా పంజా విసురుతోంది, దాడిని కొనసాగిస్తోంది. ఒక అడుగు వెనక్కి తగ్గి రెండు అడుగులు ముందుకేస్తోంది. వరుసగా రెండు రోజులు కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊరట చెందారు, కానీ ఆ ఉపశమనం కొన్ని గంటలకే పరిమితమైంది. వైరస్ మళ్లీ విజృంభించి జిల్లా వాసులను ఆందోళనలోనికి నెట్టేసింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 911 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31127కు చేరింది. చికిత్స పొందుతూ 7 మృతి చెందారు. మరణాల సంఖ్య 220గా నమోదైంది. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. వరుసగా 2 రోజులు శాంతించిన వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. కనికరమే లేదన్నట్లుగా కేసుల సంఖ్యను ఒక్కసారిగా 451 నుంచి 911కు పెంచేసింది. అలాగే మరణాల నమోదులోనూ అదే దూకుడు కనబరిచింది. మృతుల సంఖ్యను 5 నుంచి 7కు పెంచింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 911 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31127కు చేరాయి. చికిత్స పొందుతూ 7 మృతి చెందారు. మరణాల సంఖ్య 220గా నమోదైంది. 5174 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 25733 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కట్టడికి ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించకపోతే మరింత నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. జాగ్రత్తలు పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. మహావిశాఖ వాసులకు వైద్య సేవలు మరింత చేరువు కానున్నాయి. ఈ దిశగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విశ్వనగరం విశాఖ ఆకర్షణ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఆ క్రమంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటోంది. అత్యంత ఆవశ్యకమైన వైద్య సేవల విస్తరణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా మరిన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో 24 ముఖ్య ఆరోగ్య కేంద్రాలు వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి తోడు 6 పీహెచ్సీలు అందుబాటులో ఉన్నాయి. ఆ సెంటర్లు కొన్ని ప్రాంతాల ప్రజలకు సమీపంలో ఉండగా మరికొన్ని ప్రాంతాల వారికి దూరంగా ఉన్నాయి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సేవలు అందిపుచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆయా సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ సమస్యను పదే పదే వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీవీఎంసీ ప్రణాళికలు రూపొందించింది. మహావిశాఖ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. అయితే వీరి వైద్య అవసరాలను తీర్చేందుకు సరిపడా వైద్య కేంద్రాలు ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఓ పక్క కరోనా, ఇంకో పక్క సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు నగరవాసిపై దాడి చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నగరానికి మంజూరు చేసింది. వీటి ప్రారంభానికి జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య కేంద్రాలు పీహెచ్సీలతో కలిపి మొత్తంగా జీవీఎంసీ పరిధిలో 72 ఆరోగ్య కేంద్రాలు ఇకపై ప్రజలకు వైద్య సేవలు అందించనున్నాయి. మన జీవీఎంసీలు ఇప్పటికీ 24 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా 6 పీహెచ్సీలు, 2 ఫస్ట్ రెఫరల్ యూనిట్స్ మన జీవీఎంసీలో పరిధిలో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం సిటిజన్స్ కి మరింత అందుబాటులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంకో 42 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా బిల్డింగ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని రేపటి నుంచి అమల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నాము. రేపటి నుంచి అవన్నీ కూడా అందుబాటులో థ్యాంక్ యూ. ఈ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల దగ్గరగా ఉండడం వల్ల అక్కడ టెస్టులు చేయించుకోవచ్చు. అక్కడ ఏమైనా ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే తేలుతాయి. నెక్స్ట్ ఈ వాలంటీర్ల ద్వారా కూడా ఆ ఆరోగ్య కేంద్రాలు చాలా అందుబాటులో దగ్గరగా ఉంటాయి కాబట్టి వాలంటీర్ సేవలు కూడా వాటికి ఉపయోగపడతాయి. దీనివల్ల మరో విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఈ 42 ఆరోగ్య సేవ కేంద్రాలు పెట్టడం వల్ల హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. దానివల్ల నిరుద్యోగం తగ్గుతుంది. ఇలాగ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటి పథకం ప్రవేశపెట్టారు అని ఆయన అనుకుంటే దానికి ఒక పక్క నుంచి ప్రజలు
ఆరోగ్యంతో పాటు మరో పక్క నిరుద్యోగము, నిరుద్యోగాన్ని అంతరించడము, అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రతి పౌరుడికి ప్రభుత్వ వైద్యులు అందించాలనేసి లక్ష్యంతో ప్రైవేటీకరణకి ఎవరు వెళ్ళకూడదు, ప్రైవేట్ హాస్పిటల్ పాలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, దానికి జిల్లా యంత్రాంగం కానీ జిల్లా మంత్రులు కానీ వీళ్ళందరూ ఆయన ఆదేశాలను అనుసరిస్తూ జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ పనిచేయడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రైవేటు ఆసుపత్రులను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని అందరికీ ఉచితంగా కోవిడ్ వైద్యం అందించాలని సిపిఎం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్ నరసింహరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. కోవిడ్ రోగుల నుండి ప్రైవేటు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వ జీవోలను అమలు చేయడం లేదని వాపోయారు. 1300 పడకల సామర్థ్యం కలిగిన విమ్స్ ఆసుపత్రిలో కేవలం 500 బెడ్లు మాత్రమే ఉంచడం చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో గంగారావు, కుమార్, కృష్ణ, జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం 3వ స్థానానికి వెళ్ళింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత 31 లక్షల మంది ఈరోజు కరోనా బారిన పడ్డారు. రోజుకి 61,000 మంది ఈరోజు కరోనాకు గురవుతున్నారు. ఇప్పటికి 57,500 మంది కరోనా వాతను పడి చనిపోవడం జరిగింది. ఈ కరోనా బాధితుల యొక్క కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం. వారి ప్రాణాలు ఎవరు కాపాడుతారు? మరి పోయినటువంటి వారి యొక్క బాధలు, ఆ కుటుంబాల యొక్క ఆర్తనాదాలు ఎవరింటారు, ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం అవసరం లేనప్పుడు మార్చి 24వ తేదీన కేవలం ఆనాడు 10 మంది చనిపోయినప్పుడు మిలిటరీ లాక్డౌన్ విధించి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చేసింది. ఈరోజు విచ్చలవిడిగా వదిలేసింది. రోజు 61,000 మంది రోజు పెరుగుతూ ఉంటే విచ్చలవిడిగా వదిలేసి సినిమా హాళ్ళు కూడా ఓపెన్ చేయడానికి కూడా త్వరలో పర్మిషన్ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే చచ్చిన వాళ్ళు చవండి, బతికిన వాళ్ళు బతకండి అనేటువంటి విధంగా కరోనాతో సహజీవనం చేయండి అనే విధానం శుద్ధ తప్పుడు విధానం. బీజేపీ మోడీ గారు భారత ప్రజల పట్ల వారి యొక్క నిర్లక్ష్యం అర్థమవుతూ ఉంది. 2 వైపున 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి 20 లక్షల కోట్లలో 13 లక్షల కోట్ల పెట్టుబడిదారులకి వాళ్ళ పెట్టుబడులు పెంచుకోవడానికి, వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి, ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరిగింది. కరోనాను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలతో ఈ రకంగా నాటకాలు ఆడడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. కానీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని తప్పనిసరి ఆస్తులు కూడా అమ్మి ఈరోజు హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడింది. ప్రభుత్వ వైద్యం ఉంటే ఆ రకంగా వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కనీసం 3% జీడిపిలో కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ప్రజలు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం నుండి తేమతో నిండిన తూర్పు పవనాలు తీరం మీదుగా ఉత్తరాంతరానికి వెళ్తాయని, వీటి ప్రభావంతో 2 రోజుల్లోనే కోస్తా ఆంధ్ర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలతో విస్తారంగా పడతాయని చెప్పారు. రాయలసీమకు చెదురుమదురు వర్షాలు పడతాయని, దీంతోపాటు గాలిలో తేమ కారణంగా అధికంగా ఉక్కపోత ఉంటుందని చెప్పారు. అల్లకల్లోలంగా ఉంటుందని, తీరంలో కెరటాల ఉధృతి అధికంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థుల నుండి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఆశలకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలంటూ వేడుకుంటున్నారు. 2011 సంవత్సరం నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య రంగంలో సేవలు అందిస్తున్న తమను ఇప్పుడైనా రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలంటూ, పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ పలువురు అభ్యర్థులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. వైద్యో నారాయణో హరి అనే సామెత ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి అర్థమైంది.
ఈ దిశగానే వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నెల రోజుల క్రితమే ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిలో భాగంగా విశాఖలో 341 పోస్టులను భర్తీ చేశారు. సుమారు 2800 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అర్హులైన రిజర్వేషన్ కేటగిరీ మెరిట్ ప్రాతిపదికన 341 మందిని ఎంపిక చేశారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు అందరినీ విధుల్లో చేరాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం మనకి 670 మంది అడ్హాక్ గాను అంటే తాత్కాలిక ప్రాతిపదికన కూడా 6 నెలల కోసం తీసుకోవడం జరిగింది. నర్సెస్ని ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో విశాఖపట్నంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ నర్సుల కొరత అనేది పూర్తిగా తీరిపోయిందని మనం చెప్పొచ్చు. 341 కూడా ప్రభుత్వం మనకి కేజీహెచ్కి అలాగే మిగతా హాస్పిటల్స్కి కూడా శాశ్వత ప్రాతిపదికన మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో ఇవి మనం వీళ్ళందరికీ కూడా ఏదైతే వీళ్ళందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది ఎప్పుడైతే రెగ్యులర్ పోస్టులు మనం ఫిల్ చేసామో. కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు జరిగాయి. నగరంలో ఉన్న కేజీహెచ్లో వీజీహెచ్ చెస్ట్ ఆసుపత్రి కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల్లో 341 ఖాళీ పోస్టులు భర్తీ చేశారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో 2011 సంవత్సరంలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి విధుల్లోను తీసుకున్న వారిని ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగిస్తూ వస్తున్నారని కొందరు అభ్యర్థులు వాపోయారు. నా పేరు వనజదేవి, నేను ఆకువరపల్లి పిహెచ్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. గత ప్రభుత్వంలో అయితే మీరు రెగ్యులర్ అవుద్ది, మా పోస్టులు ఏమైనా కొంచెం శాలరీస్ పెంచుతారు, చాలా వేరియేషన్స్ అనమాట. మాకన్నా జూనియర్స్ 2-3 సంవత్సరాలు అదే ట్రైనింగ్ అయిపోయి వచ్చేసిన వాళ్ళకి కూడా మరి వీళ్ళంతా నుంచి గవర్నమెంట్లోని వాళ్ళు మాకన్నా శాలరీస్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని 34,000 ఇచ్చి తీసుకున్నారు. మరైతే మేమైతే 2011 రిటర్న్ టెస్ట్ రాసి క్వాలిఫై వచ్చాము. 2011 నుంచి మేము ఇదే కాంట్రాక్ట్లోని ఇలాగే అదే అలాగే తక్కువ వేతనానికి అలాగే చాలా గొడ్డు చాకరీలు చేస్తున్నాము. అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చాము, మీ పాదయాత్రలో కూడా జ్ఞాపకం చేస్తాము. మీరు చూస్తాను ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరినీ, కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్గా లాగేస్తాను అన్నారు. మీ హామీతోనే మేము ఇంతకాలం బ్రతికాము. అదేవిధంగా ఇప్పుడు కేజీహెచ్కి మాకు పోస్టులు వచ్చాయి, కాంట్రాక్ట్ బేస్సే, కానీ దీన్ని మీరు త్వరగా రెగ్యులర్ చేస్తారని నమ్ముచున్నాము. ఎందుకంటే ఇది మాకోసం మీరు తెరిచిన మార్గం అని మేము నమ్ముచున్నాము. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో తమ గోడు విన్నారని, ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. అయితే ఇప్పుడు అభ్యర్థులకు ఇచ్చిన నియామక పత్రాల్లో 1 సంవత్సరం కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే అని ఉండడంతో అభ్యర్థులు ఒకంత ఆందోళన చెందుతున్నారు. 22,000 రూపాయల వేతనంతో గత 10 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు 34,000 రూపాయలుగా వేతనం నిర్ణయించారు. అయితే రెగ్యులర్ స్కేల్కి సమానంగా ఇది ఉంది, ఆర్డర్ కాపీలో మాత్రం కాంట్రాక్ట్ పద్ధతి అని ఉంది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ పలువురు అభ్యర్థులు విన్నవించుకుంటున్నారు. తాము వయసు మీద పడ్డంతో కాంపిటీషన్ టెస్టులకు కూడా అర్హత కోల్పోయామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నియామకం చేసిన అభ్యర్థులందరినీ రెగ్యులరైజ్ చేస్తారు అంటూ వైద్యాధికారులు తెలుపుతున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న ఈ వైద్య సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారని ఆశిద్దాం. నా పేరు కే లక్ష్మి అండి, నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. 2011 బ్యాచ్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి స్టాఫ్ నర్స్గా. అప్పుడు రిటర్న్ టెస్ట్ రాసి కూడా వచ్చాం మేము. అయితే ఆ 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 10 సంవత్సరం రన్ అవుతుందండి. సరే మేము ఒక ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ కానీ మాకు ఏమీ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మేము కొత్త పోస్టులకు అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా తీసుకున్నారు, కానీ మాకు ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ కోసం మేము చాలామందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి, పాదయాత్రలోనే ఇచ్చాము, అదే కాకుండా ఎన్జిఓ ద్వారా కూడా ఇచ్చాము, ఎన్నోసార్లు మీడియాలో కూడా మా వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పటి వరకు మాకు ఏమీ రెస్పాన్స్ కనిపించలేదు. సో దానివల్ల ఏమంటే ఇంకా మేము పిల్లల్ని వదులుకొని ఈ ఫ్యామిలీస్కి దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ కొత్త పోస్టులకు అప్లై చేస్తాము. దయచేసి మాకు ఇప్పుడైనా మాకు కొంచెం కన్సిడర్ చేసి మేము ఈ కొత్త పోస్టుల్లో జాయిన్ అయినా కూడా మాకు కొంచెం కంటిన్యూటీ ఆఫ్ సర్వీసెస్ కానీ మాకు సర్వీస్ కంటిన్యూ అవ్వడం కోసం మరియు రెగ్యులరైజేషన్ కోసం మేము కోరుచున్నాము. ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య శాఖలో ఉన్న పోస్టుల భర్తీలకైతే వీళ్ళు కార్యాచరణ చేపట్టున్నారు. విశాఖపట్నంలో మనం చూసుకుంటే 341 స్టాఫ్ నర్స్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈరోజు. అదే డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈరోజు ఎవరైతే ఇక్కడ వచ్చి ఉన్నారో వాళ్ళందరూ ఇదే రోజు
జాయిన్ అయిపోవాలని అయితే ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ అంటే ఆఫ్ ద రికార్డ్ మనం కనుక్కుంటే కనుక ఒక రెండు రోజులు టైం కూడా ఇస్తాం. ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. 341 మందిలో కొంతమంది అయితే ఇప్పటికి ఒరిజినల్ సబ్మిట్ చేశారు, మరికొంతమంది చేయాల్సి ఉంది. అందరూ కూడా ఇదే రోజు రావచ్చని అయితే ఆయన సంకేతాలు అయితే అందించున్నారు. అయితే వీళ్ళలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. గతంలో మేము రెగ్యులర్ అయిపోతాం అనే ఉద్దేశంతో 2011 నుంచి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసే రెగ్యులర్ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేస్తామని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా అంటే కొంచెం అలా ఒక ఆందోళన వ్యక్తపరిచారు మనతో. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం అలా కాకుండా వీళ్ళని ఎవరినైతే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారో 1 ఇయర్ తర్వాత కూడా రెగ్యులర్ చేస్తారని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యాన జిల్లా కోర్టు ప్రాంగణంలో మండల కమిషన్ చైర్మన్ బిపి మండల యాదవ్ 102వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు ఎం వెంకటరమణ మాట్లాడారు. బీసీ మండల కమిషన్ నాటి విశేషాలను గుర్తు చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించిన మహానీయుడిగా బీపీ మండల యాదవ్ను కొనియాడారు. 1978 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఏర్పాటు చేసిన కమిషన్కు బీపీ మండల్ చైర్మన్గా వ్యవహరించి బీసీల అభివృద్ధికి ఈతోదిక కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బైపా అరుణ్ కుమార్, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మిత్రులు కమిటీగా ఏర్పడి జస్టిస్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మరియు ఈ ఆహ్వాన కమిటీ అందరం కలిసి ఈరోజు ఈ జయంతిని ఇక్కడ జరపడానికి నిశ్చయించాము. అయితే స్ఫూర్తి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ తర్వాత అంత గొప్ప మహనీయుడు శ్రీ బిపి మండల్ యాదవ్ గారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా తన బలహీన వర్గాల కోసం ఆ పదవిని తృణపాయంగా తోసేశాడు. బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఎటువంటి పాలసీల్లో లోలుచి లేకుండా నిజాయితీతోటి నిష్కలంగా మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయటం కోసం తన జీవితాంతం పాటుపడ్డాడు. ఆయన జీవితంలో ముఖ్యంగా మనకిచ్చిన 2 స్ఫూర్తిదాయక అంశాలు ఏంటంటే, అంబేద్కర్ వారసుడిగా ఆయన చాలా ఈ అణగారిన వర్గాల గురించి అశ్రద్ధగతంగా ఫైట్ చేశాడు. మండల కమిషన్ని ఇంప్లిమెంట్ కాకుండా చాలా కాలం వివిధ గవర్నమెంట్లు తొక్కేసినప్పుడు ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన రాజకీయ జీవితాన్ని కూడా తృణప్రాయంగా తోసివేసి విలువల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన జీవితాన్ని 10 మంది ఈరోజు యూత్లకు కానీ తెలియజేస్తే రాబోయే రోజుల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము చేయడం జరిగింది. బిపి మండల్ యాదవ్ అనే వ్యక్తి యొక్క 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. అసలు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం బిపి మండల్, ఆయన ఎవరు, ఆయన మండల కమిషన్ చేసిన చరిత్ర ఏంది, బీసీలకు ఆయన చేసిన సహాయం ఏంది, సేవలు అనే విషయాలను మొట్టమొదటిసారి గమనించాలి. సమాజ స్థాపన జయంగా అని భారత రాజ్యాంగంలో రాసుకుంటే ఇవాళ బీసీల్లో ఉన్న అనేక్యత వలన, బీసీల్లో ఉన్న వివిధ కులాల వలన, బీసీల్లో ఉన్న వాళ్ళ యొక్క కుల వృత్తులను వాళ్ళు పాటించుకుంటూ తమకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా ఎక్కడ నోరెత్తలేని పరిస్థితుల్లో మోగజీవాలుగా ఉంటే ఇవాళ ఓబీసీల గురించి మొట్టమొదటిగా పాటుకుంటే మహోన్నత వ్యక్తి మహనీయుడు బీపీ మండల్ గారి జన్మదినం సందర్భంగా మనం ఆయన గురించి చెప్పుకోవటం. ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో భాగంగా విశాఖ నగర కమిటీ సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ నగర కార్యదర్శి అమర్ మాట్లాడారు. కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నాన్ కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి మిగిలిన ఆరోగ్య సమస్యలకు వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీలపైన ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నిరుద్యోగులందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, అలానే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా తక్షణమే భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అలానే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, అలానే మెడికల్ సంబంధించినటువంటి వైద్య నిపుణులందరినీ కూడా వెంటనే విధుల్లోకి హాజరుపరిచే విధంగా
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి, అలానే హోమ్ క్వారంటైన్స్ లో ఉన్నటువంటి వారికి ఉచితంగానే ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని దాంతోపాటు కోవిడ్కి సంబంధించినటువంటి మాత్రలు కూడా అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఏఐవే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ వైద్యం అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు, ర్యాపిడ్ టెస్టులు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, అసలు క్లారిటీ లేనటువంటి టెస్టులు ఈరోజు విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నాయి, విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిర్ధారమైనటువంటి టెస్టులు చేసి ప్రజలు యొక్క ఆరోగ్యాల్ని మనం కాపాడే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఏఐవైఎఫ్ శాఖలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ నిరసన కార్యక్రమాలు తాలూకా కేంద్రాల దగ్గర జరుగుతూ ఉన్నాయి. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే బడుగు జీవులను కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. రెక్కాడితే గాని డొక్కాడిని ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు పని లేక, తినేందుకు తిండి లేక అర్ధాకలితో విలవిల్లాడుతున్నారు. లాక్డౌన్తో మొదలైన వీరి కష్టాలు అన్లాక్ అయినప్పటికీ ఇంకా విడిచిపెట్టడం లేదు. ఎలాగైనా కుటుంబాన్ని పోషించుకుందామంటే రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వీరి ప్రయత్నాలను ఆదిలోనే అంతం చేస్తోంది. ముఖ్యంగా రజకుల జీవితాలను ఈ కరోనా బుగ్గిపాలు చేసింది. ఉపాధి కరువు అవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ విస్తరిస్తోంది. దినసరి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తప్పని పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుకుని పనులకు వెళ్తున్నారు కార్మికులు. అయినా వీరి ఉపాధిని దూరం చేసిన కరోనా కుటుంబ పోషణ భారంగా మార్చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం మరింత పగడ్బందీ చర్యలు చేపట్టినా సరే విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో రజకులు అల్లాడిపోతున్నారు. కరోనాతో రజక వృత్తిపై జీవిస్తున్న అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రజల బట్టలు ఉతికేందుకు, ఇతర పనులు చేసేందుకు ఇళ్లలోకి రానివ్వడం లేదు. దీంతో వారికి పూట గడవడం కష్టంగా మారింది. కరోనా భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా అటాక్ చేస్తుందన్న ఆందోళన రజకులలో రెట్టింపవుతోంది. ముఖ్యంగా కులవృత్తులు చేసుకునే కుటుంబాల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. లాక్డౌన్ సమయంలో కులవృత్తుల వారికి జీవనోపాధి లేకపోవడంతో దీనస్థితిలో గడుపుతున్నారు. పని లేక, పైసా రాక పూట గడవడం కష్టతరంగా మారింది. కులవృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. బయట పొంచి ఉన్న ప్రమాదానికి ఇంటికే పరిమితమైన వారికి ఎటువంటి ఆదాయమూ లేక అవస్థలు పడుతున్నారు. కులవృత్తులు తప్ప మరో పనులు చేసుకోలేని వారికి మరో ప్రత్యామ్నాయం లేదు. కష్టపడితే గాని పూట గడిచేవారికి లాక్డౌన్ కారణంగా ఇంట్లో కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నామంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా మూలంగా మా రజకులమంతా చాలా అవస్థలు పడుతున్నామండి. పని చేస్తున్నాం కానీ ఒక గంట గడియ పని అయిపోతుంది. ఇంటికి ఒక 50 రూపాయలు తీసుకెళ్లడం కూడా కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయండి. మరి బట్టలు ఉతకాలంటే వాళ్ళు అక్కడ రానివ్వడం లేదు. అలాగే ఇక్కడ కూడా షాప్ దగ్గరైనా చేసుకుందాం పని అని అంటే ఇక్కడ కూడా పనులు లేవు ఎవరికి. నాకే కాదండి, నా తోటి సోదరులకు కూడా ఎవరికి ఏం పనులు లేవండి. ఈ పనులు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు అందరూ కూడా. ఈ ఒక్క పరిస్థితిని మరి సీఎం గారు జగన్ గారు గుర్తించాలండి. అయితే నేనే కాదు, నాతో పాటు కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే మీ వివిధ కుల వృత్తుల్లో పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా అయోమయంగా ఉంది. ఈ రోజు మరి ఎంతో మంది రెంట్లు కట్టుకోలేక, జీవనోపాధి గడపలేక వలసలు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే జగన్ గారు, నా యొక్క చిన్న మనవి ఏంటంటే నిజమైన పేదవాళ్ళు ఎవరనేది గుర్తించి అటువంటి పేదవాళ్ళందరికీ సహాయం అందించాలండి. మరి రజకులందరికీ 10,000 వేశారు, మరి ఆ 10,000 నాకైతే ఇప్పటికీ రాలేదండి. ఆ 10,000 అకౌంట్లో పడలేదు. మరి ఇది ఒకసారి జగన్ గారు ప్రత్యేకంగా గమనించాలండి ఈ విషయాన్ని. ఇలా అమౌంట్ పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అందరికీ పడలేదండి అమౌంట్ కూడా. ఇది గుర్తించాలండి. నిజమైన అర్హులు ఎవరనేది జగన్ గారు ముఖ్యంగా గుర్తించాలి. మంచి మంచి సంక్షేమ పథకాలు చేసి పేదలైన వారికే, అర్హులైన వారికి ఈ యొక్క పథకాలు లభించడానికి సహాయం పడితే ప్రభుత్వానికి మంచిదేనండి, ప్రజలు కూడా మంచిగా మిమ్మల్ని గుర్తిస్తారు సార్.
కరోనా వైరస్ కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థిక సమస్యలలోకి నెట్టేసింది. ఆదాయం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొందరు అప్పులు చేసి అవస్థల పాలవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కలకలలాడే కుల వృత్తులు నేడు కరోనా మహమ్మారి విషవలయంలో కనుమరుగైపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కుల వృత్తిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీహార్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల ఉద్యమ పితామహుడు బిందేశ్వర ప్రసాద్ మండల్ 102వ జయంతి వేడుకలు తెలుగు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్ఏడి సమీపంలో ఉన్న మహాసభ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నమ్మి అప్పలరాజుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం అశోక్ రత్నం యాదవ్, రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులు గొలగాని అప్పారావు, మహాసభ ప్రతినిధులు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహర్లర్పించారు. జోహర్ తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన యాదవ ముద్దిబిడ్డ బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని అప్పలరాజు కొనియాడారు. సూచన మేరకు ఈరోజు 102 జన్మదిన వేడుకలు బీపీ మండల్ ఆ రాష్ట్రం బీహార్ రాష్ట్రానికి మొట్టమొదటిగా యాదవుడిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర అది మన యాదవులందరికీ కూడా ఒక చరిత్రగా మిగిలిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన కోసం చెప్పుకోవడానికి నా వయసు కూడా చాలదు. ఎందుకంటే ఆయన కోసం చాలామంది పిల్ల గొప్పగా చెప్పారు కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం, ఈ అన్నిటి కొత్త రోడ్డు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు తెలుగు యాదవ మహాసభ సెక్రటరీలు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు చేసుకోవడం అనేది చాలా ఘనంగా మేము భావిస్తూ ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం ఆయనకి ఇవాళ చేయడం జరిగింది. ఈరోజు మనకు బీసీలకు జరిగిన అన్యాయాలన్నీ అందరికీ తెలుస్తున్నాయి. ఎందుకంటే చాలా దిక్కల ఆ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది, ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. ఆ రోజుల్లో ఆయన ఎంతో కష్టపడి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మొత్తం అందరూ బీసీలు అలాగే యాదవులు మొత్తం అంత కలిపికట్టుగా పనిచేస్తే ఈ స్టేట్లో మనం అనుకున్నవన్నీ సాధించవచ్చని చెప్పేసి కోరుతూ నమ్మి అప్పలరాజు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మైదాన బజార్ పాక్షిక తరలింపు, ఏసీటీ రైతు బేజార్ కథనానికి అధికారుల స్పందన. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా, పెరిగిన కేసులు, కోవిడ్ మరణాలు. మహావిశాఖలో మరో 42 యూపీహెచ్సీలు ప్రారంభం, చేరువైన వైద్యం. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేయాలి, సిపిఎం పార్టీ డిమాండ్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు కురవనున్న వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.